ఈ వీడియోలోని గేమ్ ఆఫ్ త్రోన్ సీజన్ త్రీ ఎపిసోడ్ ఫోర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది రివర్ ల్యాండ్స్ లో జేమీ హ్యాండ్ ని కోసేసిన తర్వాత జేమీని బ్రియానాని హార్స్ మీద కట్టేసి వాళ్ళిద్దరిని హార్ అండ్ హోల్ తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఇక్కడ జేమీ హ్యాండ్ ని తన మెడకి కట్టేసి తన మెడలోనే వేస్తారు అండ్ ఇక్కడ జేమీ ఫేస్ కంప్లీట్ గా డల్ అయిపోతుంది తనలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం ఒకేసారి డ్రై అయిపోతుంది ఆ ఇన్సిడెంట్తో ఇంకా ఆల్మోస్ట్ తన ఒంట్లో ఉన్న బలం అంతా నశించిపోతుంది హార్స్ మీద నుంచి పడిపోబోతుంటే బ్రియానాని ఎవరన్నా తనకి హెల్ప్ చేయండి అని అంటుంది బ్రియానా కూడా జేమీని చూసి జాలి కలుగుతుంది ఆర్స్ నుంచి కింద పడిపోతాడు ఆయన కింద మొత్తం బురద బురదగా ఉంటుంది వాటర్ ఇమ్మని చెప్పి అక్కడ ఉన్న లాక్ సోల్జర్స్ ని అడుగుతాడు వాళ్ళేమో జేమీకి వాటర్ ఇవ్వకుండా తన ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు జేమికి ఇంకా చిరాకు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి సోడ్ తీసుకొని వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు బట్ జేమి వాళ్ళతో ఫైట్ బ్యాక్ చేయలేడు ఎందుకంటే తను చాలా నీరసంగా ఉంటాడు సో లాక్ వచ్చి తనని కింద పడేసి ఇంకొకసారి నువ్వు ఇలా ట్రై చేస్తే ఈసారిని రెండో హ్యాండ్ కూడా తీసేసుకుంటానని చెప్పి జేమీకి వార్నింగ్ ఇస్తాడు జేమీ తన లైఫ్ లోనే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు ఫేస్ చేసి ఉండడు ఒక క్యారెక్టర్ మారడానికి ఇలాంటి సిచ్యువేషన్ బాగా హెల్ప్ అవుతాయి అండ్ జేమీ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుందని చెప్పి అందరూ అనుకుంటాం తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోని టిరియన్ లానిస్టర్ వారిస్ దగ్గరికి వెళ్తాడు బ్లాక్ వాటర్ బే దగ్గర టిరియన్ ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని పంపించింది ఎవరని చెప్పి వారిస్ ని కనుక్కోడానికి వారిస్ దగ్గర సెర్సి అని చెప్పి విస్పర్స్ ఉంటాయి కానీ సరైన ప్రూఫ్ ఉండదు సో టిరి అన్ని గా వెయిట్ చేయమంటాడు అండ్ ఇక్కడే వ్యారిస్ తను ఫ్రీ సిటీస్ లోని స్లేవ్ గా బతికనే జీవితం గురించి చెప్తాడు తను ఫ్రీ సిటీస్ నుంచి మేయర్ కి అమ్మేసిన తర్వాత అక్కడ ఒక సోర్సర్ వారిస్ ని కొనుక్కొని తను సెక్స్ చేయడానికి వీలు లేకుండా అండ్ తనలు చేసినప్పుడు ఒక బ్లూ ఫ్లేమ్స్ నుంచి కొన్ని మాటలు ఆ సోర్సర్ కి వినిపించినాయి అండ్ అది వ్యారిస్ కి చాలా భయం వేసిందని చెప్పి అప్పటి నుంచి మ్యాజిక్ అంటే తనకి చాలా భయం అని చెప్పి వ్యారిస్ అంటాడు అండ్ స్టానిస్ కూడా అందుకే ఆపోజిట్ గా ఉంటాడు ఎందుకంటే తన దగ్గర రెడ్ ప్రిస్ట్ అనే మిలసెంటరీ ఉంటుంది కాబట్టి ఈ స్టోరీ అయిన తర్వాత ఒక బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక సోర్సర్ ఉంటాడు కరెక్ట్ గా వ్యారీస్ ని టార్చర్ చేసిన సోర్సర్ లాంటి అక్కడ ఉంటాడు సో ఇన్ని సంవత్సరాల తర్వాత తను రివెంజ్ తీసుకున్నానని చెప్పి అంతా అంటాడు సో అలానే నువ్వు కూడా పేషెంట్గా వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కూడా రివెంజ్ తీసుకోవచ్చు అని చెప్పి టిరియన్కి అర్థమయ్యేలా చెప్తాడు ఇంకా బియాండ్ ది వాల్ తర్వాత క్రస్టర్ కీప్లోని అక్కడ ఉన్న వాళ్ళు నైట్స్ వాచ్ బ్యాచ్ మొత్తం అలర్ట్గా ఉండాలనుకుంటారు ఎందుకంటే క్రస్టర్ని నమ్మడానికి లేదు తన సొంత బేబీస్ని వైట్ వాకర్స్కి ఇచ్చేస్తాడు అండ్ వీళ్ళను కూడా వైట్ వాకర్ చేతిలో పట్టడనే నమ్మకం వాళ్ళ దగ్గర ఉండదు అండ్ శామ్ కూడా తర్వాత గిల్లీ దగ్గరికి వెళ్ళి తన బేబీ గురించి మాట్లాడతాడు ఆ బేబీ ఏడ్చినా సరే అందరికి అర్థమైపోతుంది తను బాయ్ అని చెప్పి సో తను ప్రొటెక్ట్ చేయడానికి గిల్లీ హడావిడిగా ఉంటుంది అండ్ శామ్ ఇచ్చిన దాన్ని మళ్ళీ గిల్లీ శామ్ కి ఇచ్చేస్తుంది ఇంకెప్పుడు రావద్దని చెప్పి అలానే అలానే బేబీ గురించి ఎవరి దగ్గర మాట్లాడొద్దని చెప్పి శ్యామ్కి చెప్తుంది ఇంకా నార్త్లోని బ్రాన్ మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు తన లోని ఈసారి త్రీ ఎయిట్ రేవన్ కోసం వెతుకుతూ ఉంటాడు తను పట్టుకోవడానికి అదొక చెట్టు మీద ఉంటుంది అండ్ ఈ బ్రాన్ బ్రాన్తో పాటు జోజిన్ కూడా తనతో పాటు ఉంటాడు అండ్ చెట్టు ఎక్కి ఆ త్రీ ఎయిట్ రావన్ పట్టుకోమని చెప్పి జోజిన్ బ్రాన్తో అంటాడు బ్రాన్ ఎక్కిన తర్వాత సరిగ్గా కళ్ళలోకి వాళ్ళ మదర్ క్యాటిలి వస్తుంది సేమ్ ఫస్ట్ లో చెప్పినట్టుగానే ఇంకెప్పుడు నువ్వు క్లైంబింగ్ చేయకూడదని చెప్పి బ్రాన్ ని ప్రామిస్ చేయమని చెప్పి అడుగుతుంది బ్రాన్ అక్కడి నుంచి కింద పడిపోతాడు అండ్ ఇద్దరు కలిసి మళ్ళీ డ్రీమ్ లోంచి బయటకు వస్తారు వాళ్ళిద్దరు వాళ్ళ ఫేస్ ని చూసుకుంటూ ఈసారి కూడా త్రీ ఏ మిస్ చేశామని చెప్పి బాధపడుతూ ఉంటారు తర్వాత వ్యారిస్ రోస్ ని కలుస్తాడు రోస్ ఇక్కడ వ్యారీస్ కి రెండు విషయాలు చెప్తుంది ఫస్ట్ వ్యారిస్ అడిగేది పాడ్రిక్ గురించి తను వెళ్ళినా సరే తన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోరు ఎందుకలా చేశారని చెప్పి రోస్ అడిగితే రోస్ వాళ్ళని అడుగుతుంది వాళ్ళు ఏం చెప్తారంటే ఇది డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం అని రోస్ తో చెప్తాడు అండ్ రోస్ కూడా అదే వ్యారిస్ కి చెప్తుంది తర్వాత రోస్ వ్యారిస్ కి లిటిల్ ఫింగర్ సీక్రెట్ గా సాన్స్ అని ఒకసారి కలిశాడని చెప్పి వారెస్ చెప్తుంది సన్ని సీక్రెట్ గా వేలు షిప్ లోని కూడా తీసుకెళ్లబోతున్నాడని చెప్పి ఆ బోట్ బ్లూ ప్రింట్ ని రోజు వ్యారిస్ కి ఇస్తుంది సో కి అప్పుడు అర్థమవుతుంది లిటిల్ ఫింగర్ సాన్స్ అని తీసుకెళ్లబోతున్నాడు అని చెప్పి తర్వాత జాఫ్రీ అండ్ మార్జరీ గ్రేట్ సెప్టర్ బేలర్ లోకి వెళ్తారు అండ్ ఇక్కడే రాయల్ వెడ్డింగ్ అన్నీ జరుగుతాయి అండ్ ఇక్కడ స్టార్టింగ్ లోనే జాఫ్రీ రెనేరా గురించి మాట్లాడతాడు అండ్ రెనేరా డెత్ గురించి మార్జరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఇక్కడ అని తన బ్రదర్ డ్రాగన్ ని తినేస్తుంది అని చెప్పి చెప్తుంది బ్రదర్ అంటే ఏ టార్గేరియన్ అండ్ తన డ్రాగన్ సన్ ఫైర్ సన్ ఫైర్ డ్రెనర్ అని తన కొడుకు అంటే రెనెరా కొడుకు తినేస్తుంది అని చెప్పి ఇక్కడ మోజర్కి చెప్తాడు అండ్ అలానే టార్గేరియన్స్ డ్రాగన్ పోయిన తర్వాత వైల్డ్ ఫైర్ ని వాళ్ళ పవర్ గా వాడేవారు అని చెప్పి కూడా మార్జరీకి చెప్తాడు అండ్ ఇక్కడ ఒలేనా అండ్ సెర్సీ కూడా ఉంటారు వాళ్ళిద్దరు రాబర్ట్ రిబిలియన్ గురించి మాట్లాడుకుంటారు రాబర్ట్ రిబిలియన్ లో అన్ని కలుస్తాయి బట్ తను బట్ తన కొడుకును బట్ ఒలేనా కొడుకును మాత్రం రాబర్ట్ రెబిలియన్ జాయిన్ అవ్వదు ఎందుకంటే తన కొడుకు అంత వీరుడేం కాదు అందుకే దాంట్లో జాయిన్ అవ్వకూడదు అండ్ మదర్స్ ఎప్పుడు కొడుకుని ప్రొటెక్ట్ చేయాలి కదా అని చెప్పి సెర్సీతోనే అంటుంది ఇంకా బిల్డింగ్ బయట కింగ్స్ ల్యాండింగ్ లోని ప్రజలందరూ అరుస్తూ ఉంటారు వాళ్ళని చూడడానికి మార్జిన్ అండ్ జాఫ్రీ వెళ్తుంది బట్ సెర్సీ మాత్రం జాఫ్రీని వెళ్ళడానికి ఒప్పుకోదు ఎలా అయినా సరే మార్జిరీ జాఫ్రీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తుంది అందరూ మార్జిరీ పేరు పలుకుతారు అండ్ అది చూసి సెర్సీ షాక్ అవుతుంది ఇది జాఫ్రీని మేనిపులేట్ చేస్తుంది అని చెప్పి సెర్సీకి అర్థమవుతుంది ఇక నార్త్ లోని థియోన్ ని కాపడిన బాయ్ ఇద్దరు కలిసి ఒక డంజన్స్లో తీసుకెళ్తారు అండ్ అక్కడే డీప్పుడ్ మోటీలోకి వెళ్ళి ఆ కాసుల్లోనే ఏరా క్యాప్చర్ చేసిందని అండ్ ఆ కాసుల దగ్గర ఏరా ఉందని చెప్పి థియోన్కి చెప్పి థియోన్ అక్కడ తీసుకెళ్తారు అండ్ వాళ్ళిద్దరూ కింద ఒక డంజన్స్లోకి వెళ్తారు అండ్ ఇక్కడే థియోన్ బాధపడుతూ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడతాడు థియోన్కి కావాల్సింది వాళ్ళ ఫాదర్ యొక్క మెప్పు మాత్రమే దానికోసమే స్టార్క్స్ ని మోసం చేస్తాడు అండ్ ఎప్పటికీ తను మళ్ళీ స్టార్స్ కాలేడు అండ్ ఫాదర్ దృష్టిలో మాత్రం థియోన్ ఒక స్టార్క్ థియోన్ పరిస్థితి ఎలా ఉందంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు అలానే రాప్ స్టార్ దగ్గర కూడా వెళ్ళాడు ఇంకా వింటర్ ఫాల్ దగ్గర ఉందాం అనుకుంటే దానికోసం ఇద్దరు అమాయకమైన ఫార్మర్ బాయ్స్ ని చంపేస్తాడు దానికి కూడా థియోన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా జెన్యున్గా ఫీల్ అవుతున్నప్పుడు కరెక్ట్గా డోర్స్ ఓపెన్ చేసి ఆ బాయ్ తియాన్ని లోపలి తీసుకెళ్తాడు యారా అక్కడ ఉంటుందని చెప్పి తీయాని ఎక్స్పెక్ట్ చేస్తాడు బట్ ఎక్కడి నుంచి అయితే తప్పించుకొని పారిపోతాడో మళ్ళీ అతను అక్కడికే తీసుకొని వస్తాడు అండ్ ఆ బాయ్ ఏం చెప్తాడంటే ఇతను తప్పించుకున్నాడు అండ్ మిగతా వాళ్ళని కూడా చంపేశాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తాడు అండ్ వాళ్ళని కమాండ్ చేస్తాడు మళ్ళీ తీయాన్ని ఆ ఎక్స్ మార్క్స్ టేబుల్కి కట్టేస్తారు అండ్ ఇప్పటివరకు ఒక బొమ్మలాగా ఆ అబ్బాయి ఆడుకున్నాడు తర్వాత లాక్ సోల్జర్ జేమిని అని ఆ రోజు నైట్ క్యాంప్ దగ్గర కట్టిపడేసి ఉంటారు అండ్ ఇక్కడ జేమి ఏమి తినడానికి ఒప్పుకోడు ఎందుకంటే తను చావాలనుకుంటున్నాడు బ్రియానా ఇప్పుడే చెప్తుంది నువ్వు రివెంజ్ తీసుకోవాలి అండ్ ఇదే రియల్ ప్రపంచం ప్రపంచం ఇప్పుడు ఇలానే ఉంటుంది నువ్వే దీన్ని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నావు ఒక ఉమెన్ లాగా ఏడ్చుకుంటూ అంతా సైలెంట్ అయిపోయి దీన్ని ఇక్కడే వదిలేస్తావా అని చెప్పి బ్రియానా జేమీని మోటివేట్ చేస్తుంది అండ్ ఆ మాటలు ఉన్న తర్వాత జేమీ తినడం స్టార్ట్ చేస్తాడు అండ్ తర్వాత బ్రియానా తను ఎందుకు కాపాడామని చెప్పి జేమీ అడుగుతుంది యాక్చువల్గా జేమీ చెప్పిన స్టోరీ అంతా అదొక ఫాల్స్ స్టోరీ టార్న్ అండ్ ఐలాండ్ శాంఫైర్ ఎయిలన్ పిలుస్తారు బట్ అక్కడ నిజంగా శాంఫైర్ దొరుకుతాయని కాదు ఒకవేళ దొరికినా సరే హౌస్ టార్క్ అంత రిచ్ కాదు సో బ్రియానా టార్ని తీసుకువెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫాదర్కి అప్పచెప్పినా సరే వాళ్ళకి తిరిగి బ్రియానా ఫాదర్ రిచ్గా చేయలేడు అండ్ ఇది జేమీ లాక్ ని చేయడానికి ఒక స్టోరీని క్రియేట్ చేసి తనకు చెప్తాడు ఎందుకలా చేసామని చెప్పి జేమీని అడుగుతుంది బట్ జేమీ ఏమి సమాధానం చెప్పడు తర్వాత మూడు సీన్లు కింగ్స్ ల్యాండింగ్ లోనే జరుగుతాయి అందులోని పరిస్థితి సెర్సీలి వాళ్ళ ఫాదర్ తైవిన్ లానేస్టర్ కలవడానికి వెళ్తుంది ఎందుకంటే జేమిని వెతకడానికి మనం సరైన పనులు చేస్తున్నామా లేదని చెప్పి నిజానికి సెర్సీ కంటే తైవిన్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది జేమిని వెతకడానికి ఎందుకంటే ఎందుకంటే తైవిన్ తర్వాత జేమియా తన హెయిర్ కాబట్టి జేమీ ఇక్కడ లేడు కాబట్టి తన లైన్ ఆఫ్ సక్సెషన్ లోని తిరియాని కాకుండా సెర్సీనే ముందు పెడతాడు ఎందుకంటే ఇద్దరు కొడుకుల కంటే సెర్సీని వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని అండ్ ఫ్యామిలీ లెగసీని ఎక్కువ సీరియస్ గా సో తైవిన్ సెర్సీని తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఇంకా మూడో విషయం జాఫ్రీని మార్జరీ ఈజీగా మేనిపులేట్ చేస్తుంది అని చెప్పి తైవిన్ చెప్తుంది తైవిన్ ఇప్పుడు దాకా సెర్సియా జాఫ్రీని మానిపులేట్ చేస్తుందని అనుకుంటాడు త్వరలోనే జాఫ్రీ మన చేయి దాటకముందే ఏదో ఒకటి చేయమని చెప్పి తైవిన్ కి చెప్తుంది అండ్ ఇక రెండోది ఒలినాని కలవడానికి లార్డ్ వారిస్ వెళ్తాడు లార్డ్ వారిస్ వెళ్లి ఒలీనా ఒలీనా సాన్సాని సీక్రెట్ గా కలిసిందని చెప్పి లార్డ్ వ్యారిస్ తెలుస్తుంది సో లార్డ్ వారిస్ ఇక్కడ ఏం చెప్తాడంటే త్వరలోనే లిటిల్ ఫింగర్ ఐదికి బయలుదేరిపోతున్నాడు లిటిల్ ఫింగర్ తో పాటు సాన్సో కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఒలీనా చెప్తాడు ఒలీనా ఇది తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలని చెప్పి వారిస్ అడుగుతుంది వ్యారిస్ అప్పుడు అది జరిగితే సాన్స్ అని లిటిల్ ఫింగర్ పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రాబ్ స్టార్ చనిపోతే నెక్స్ట్ నార్త్ కి కింగ్ అవబోయేది సాన్సనే అని చెప్పి లార్డ్ వ్యారిస్ ఒలీనాతో అంటాడు ఇట్లా వ్యారిస్ అనుకున్నట్టుగానే సాన్స్ అని లిటిల్ ఫింగర్ పెళ్లి చేసుకుంటే లిటిల్ ఫింగర్కి పవర్ వస్తుంది అండ్ అండ్ తను పవర్ సంపాదించుకోవడానికి ఎలాంటి పనులన్నీ చేస్తాడని చెప్పి వ్యారిస్ ఇక మూడోది మార్జరీ వెళ్ళి సాన్సాని కలుస్తుంది ఎందుకంటే సాన్సతోని పరిచయం పెంచుకోవడానికి తనప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత మార్జరీ సాన్సని హై గార్డెన్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తుంది బట్ సాన్సా ఏమనుకుంటుందంటే అంటే క్వీన్ ల్యాండింగ్ వదిలి బయటికి వెళ్ళనివదని చెప్పి మార్చరీతో అంటుంది ఒకవేళ జాఫ్రీతో పెళ్ళైతే అయితే అప్పుడు క్వీన్ అయ్యేది మార్చరీ అండ్ అప్పుడు మార్చరీ తను సాన్సాని తన ప్లేస్ అయిన హై గార్డెన్ కి తీసుకెళ్లొచ్చు ఒకవేళ సాన్సా వాళ్ళ బ్రదర్ అయిన లారెస్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లయితే ఈ మాట చెప్పగానే సాన్సా పేర్ లోని రియల్ హ్యాపీనెస్ చూడవచ్చు కింగ్స్ ల్యాండింగ్ కు వచ్చిన తర్వాత తను సంతోషపడింది నిజంగా ఇప్పుడే అండ్ ఈ మాట సాన్సాకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అండ్ సాన్సా కూడా లారెస్ అంటే ఇష్టమే లారీ ఇష్టపడిన వాళ్ళు వెస్ట్ హౌస్ లో ఒక్క కూడా ఉండదు అంత అందంగా ఉంటాడు లారీస్ బుక్ ఇంకా క్రస్టర్ కీప్ దగ్గర చాలా విచిత్రమైన గొడవలు జరుగుతాయి అండ్ అండ్ ఫస్ట్ నైట్ ఉన్న ఒక మెంబర్ చచ్చిపోతాడు వాళ్ళ స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్రస్టర్ దగ్గర రిసోర్సెస్ ఉండవు యాక్చువల్ గా తన దగ్గర ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వడు ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి పెట్టాలనుకుంటాడు సో మిగతా వాళ్ళు చాలా మంది బయట మంచులను ఉంటూ ఏం తినకుండా ఉంటారు వాళ్ళ కోపం వచ్చి క్రస్టర్ మీద ఫైర్ అవుతారు లార్డ్ కమాండర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా సరే వాళ్ళు వెనకుండా క్రస్టర్ ని చంపేస్తారు అండ్ ఇక్కడే లార్డ్ కమాండర్ కూడా వెనక నుంచి పొడిచి చంపేస్తారు అండ్ లార్డ్ కమాండర్ దగ్గరకి లాయల్ గా ఉన్నవారు వాళ్ళ మీద ఫైట్ బ్యాక్ చేస్తారు అండ్ ఈ గొడవలను తప్పించుకోవడానికి శామ్ సరిగ్గా గిల్లీని వాళ్ళ పాపని తీసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు లార్డ్ కమాండర్ ని పొడిచేస్తారు కాబట్టి తను హెల్ప్లెస్ గా చేతిలో ఆయుధం లేకుండా ఉంటాడు అండ్ తన మీదకి ఎక్కి కార్ పొడిచి పొడిచి లార్డ్ కమాండర్ ని చంపేస్తాడు ఇంకా రివర్ ల్యాండ్స్ దగ్గరలోని హాలో హిల్ అనే ప్లేస్ కి ఆర్యని గెండ్రీని అలానే వాళ్ళు క్యాప్చర్ చేసిన హౌండ్ ని బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్స్ గ్రూప్ అక్కడికి తీసుకెళ్తారు యాక్చువల్గా అదొక అది ఒక కేవ్ అనమాట ఇక్కడ బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్స్ గ్రూప్ ఉంటుంది అండ్ వీళ్ళ లీడర్ ఆ కేవ్ వెళ్ళిన తరకి కనిపిస్తాడు అంత ఈ గ్రూప్ ని ఫార్మ్ చేసింది ఎవరో కాదు ఎడెడ్ నెట్ స్టార్ అండ్ వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి న్యాయం కలిగేలా చేస్తారు అండ్ ఈ ప్లేస్ కి స్టార్స్ గానీ లానిస్టర్స్ గానీ రాలేరు అండ్ వీళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కళ్ళు కనిపించకుండా మాస్కులు వేసి వాళ్ళని తీసుకెళ్తారు అండ్ లోపల వాళ్ళ గ్రూప్ లీడర్ పేరు బెరిక్ డండారియన్ అండ్ ఇతను హార్డ్ ని చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ చేసిన క్రైమ్స్ గురించి హాన్తో మాట్లాడతారు ఇండైరెక్ట్ గా వాటికి ఎలాంటి సంబంధం ఉండదు బట్ ఇతను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే జాఫ్రీ కింద ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు చేసిన క్రైమ్స్ ని శిక్ష వేయాలనుకుంటారు వీళ్ళు సో వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి ప్రూఫ్ ఉండదు బట్ ఆర్య అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ అయినా బుచ్చస్ పై చంపే వాళ్ళ ఫ్రెండ్ అయినా బుచ్చస్ పై చంపడం హాండ్ మీద క్రైమే అవుతుంది కాబట్టి అది అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది బట్ అది జాఫ్రీ ఆర్డర్ మీద చేస్తాడు తను ఓన్ గా చేయడు సో దీనికోసం హాండ్కి ఒక ఛాన్స్ ఇస్తాడు అదే డ్యూల్ కంబాట్ ఇప్పుడు బెరిక్ డండరియన్తో హాండ్ పోరాడాల్సి ఉంటుంది ఇంకా ఆస్టోబర్ లో డెనేరస్ మొత్తానికి ఎయిట్ థౌసండ్ అన్సాలిడ్ ఆర్మీని తీసుకోవడానికి వెళ్తుంది అండ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత డెనేరస్ డ్రాగన్ చూడడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కుతూహలంగా వెయిట్ చేస్తూ ఉంటారు మొత్తానికి వాళ్ళ ముందే డెనేరస్ లోనే పెద్దదైన డ్రాగోన్ని తీసి దాన్ని తీసుకువెళ్ళి అన్సాలిడ్ మాస్టర్కి ఇవ్వడానికి ముందుకు వెళ్తుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డెనేరస్ కంట్రోల్ చేసే ఎయిట్ థౌసండ్ స్లేవ్స్ని ని తన చేతిలో పెడితే డెనేరస్ మాత్రం తను కంట్రోల్ చేయలేని ఒకే ఒక స్లేవ్ ని అతని చేతిలో పెడుతుంది అండ్ డెనేరస్ కి ఆర్మీ దొరికిన తర్వాత వాళ్ళందరితో ఓల్డ్ వెలేరియన్ భాషలో మాట్లాడుతుంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు అండ్ అప్పుడే అర్థమవుతుంది అవుట్ ఆఫ్ స్టార్గేరియన్ అండ్ తన మదర్ టంగ్ కూడా వెలేరియన్ అని చెప్పి అక్కడ ఉన్న అన్సారిడ్ ఆర్మీకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరినీ చంపేయండి అండ్ ఏ పిల్లవాళ్ళకి కూడా హామ్ జరగకూడదని చెప్పి డెనేరస్ అన్సాలిడ్ కి ఆర్డర్స్ పాస్ చేస్తుంది అండ్ ఇక్కడే ఆ మాస్టర్ మైండ్ బ్లాక్ అయిపోయేలా ఆ డ్రాగన్ ఇజన్ నాటిస్ లేవని చెప్పి వెలేరియన్ భాషలో చెప్తుంది అండ్ అండ్ తర్వాత డెనేరస్ డ్రెరస్ అంటుంది అండ్ ఈ ఓడినగానే డ్రాగన్ తనని కాల్చిపడేస్తుంది అండ్ అన్సాలిడ్ మొత్తం ఆస్టోపర్ని ఇంకా అన్సాలిడ్ మాత్రం ఆస్టోపర్లో ఉన్న మాస్టర్స్ అందరినీ చంపేయడానికి వెళ్తారు ఇంకా లాస్ట్లో డెనేరస్ మళ్ళీ కాల్ రోగ ఒక ఆర్మీ చెప్పినట్టుగానే మిమ్మల్ని ఈ రోజు నుంచి ఫ్రీ చేస్తున్నారు ఎవరినైనా మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని చెప్పి డెనేరస్ అంటుంది ఈసారి మాత్రం అన్సాలిడ్ ఆర్మీ నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు ఆల్రెడీ మిస్ అండే చెప్తుంది వాళ్ళు చాలా లాయల్ గా చెప్పి సో అందరూ డెనేరస్ వెనకాలే ఉంటారు అండ్ స్లేవ్స్ లా కాదు తన ఆర్మీ లాగా అండ్ ఎయిట్ థౌసండ్ ఆర్మీతోని డెనేరస్ ఆస్టోపర్ నుంచి బయలుదేరుతుంది